తీన్ మార్మల్లన్ అయితే గెలిచే ఛాన్సెస్ లేదు, ఎందుకంటే తీన్ మార్మల్లన్ అంటే అందరికీ తెలుసు అది ఉసర్వెల్లి అని. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంపీకి ఎంపీ సీట్లు కూడా బీజేపీకి తెలంగాణకే టకాఫర్ నడుస్తుంది, కాంగ్రెస్ వచ్చే అవకాశం అయితే లేదు. అధికార పార్టీ కానీ 6 గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలో అమలైనాయన్ని 2-3 అమలైనవి, మిగతా ఇప్పుడు ఆ ఫ్రీ బస్ అన్నారు, ఆ ఫ్రీ బస్ కూడా కొంతమంది బంద్ చేసిన అంటారు, కొంతమంది నడుస్తుందని చెప్తారు, ఏది కరెక్ట్ లేదు. ఇంకోటి పవర్ కట్ అనేది చాలా వెళ్తుంది. ముందు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు పవర్ కట్ ఎంత వర్షాలు పడ్డా ఎండాకాలం వచ్చినా 24/7 పవర్ అయితే ఖచ్చితంగా ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం వస్తుంది, సో అండ్ సో కరెంట్ వస్తుంది, అదేవిధంగా ఈ ట్రాఫిక్ చలాన్స్ అవి అవి కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఇంకోటి చాలా ఇది ఏమైపోయిందంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇక మొత్తం బ్యాక్వర్డ్ అయినట్టు అయిపోతుంది, ఒక్కొక్కటి స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి కానీ. ఇంకోటి ఏంటంటే ఈ పాలిటికల్ గొడవలు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అది అని ఇదని, ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మా గవర్నమెంట్ వచ్చిందని ఇక వాళ్ళు ఆగట్లేదు వీళ్ళు ఆగట్లేదు. ఇప్పుడు కూడా ఎంపీలో కూడా మేము తెలంగాణ రావాలనే కోరుకుంటున్నాం, కానీ దేవుని దయవల్ల తెలంగాణ వస్తే మంచిది. అంటే కేసీఆర్ కూడా ఎన్నో మంచి పనులు చేశాడు, వాస్తవానికి చెప్పాలంటే ఎన్నో చాలా చేశాడు. ఇక ఊరోళ్ళకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది కాంగ్రెస్కి వేసినాక ఏమైంది, వేయకుండా టీఆర్ఎస్ కేసు ఏమవుతుండే అని కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు తెలిసి వచ్చింది. ఇప్పుడు సాధారణ మనం 2-3 ఇంటర్వ్యూలు కూడా చూసాం యూట్యూబ్లో, ఆ ముసలోళ్ళు ఏమంటారు, ఆ రుణమాఫీ అది రైతు బంధు ఇంక ఇస్తలేడు. ఇప్పుడు నార్మల్గా పింఛన్ 5,000 చేస్తున్నాడు ఎలక్షన్, ఇంకోటి ఏంది రుణమాఫీ ఏదో లోన్ అన్నాడు, మీరు తీసుకోండి నేను 2 లక్షలు తీసుకోండి నేను ప్రమాణస్వీకారం చేయగానే మీకు అది మాఫ్ అయిపోతుంది అన్నాడు. అవి ఎట్టు పోయినాయి. పింఛన్ ఒకటి కరెక్ట్ అయ్యట్లేదు. వచ్చిన 2,000 ఫస్ట్ ఉండే కేసీఆర్ పెన్షన్ ఎంత, ఫస్ట్ ఉన్న 300 ఉండే పెన్షన్, 300-400 ఉండే, దాన్ని సీదా 2,000 చేసిన కేసీఆర్, అది కరెక్ట్ మంత్ ఎండ్లో పడిపోతుండే. ఇప్పుడు పెన్షన్ వచ్చేసి ఒకసారి 18కి పడుతుంది, ఒకసారి మంత్ ఎండ్ తర్వాత పడుతుంది, ఒకసారి పడట్లు ఒక నెల పడలేదు. ఇవన్నీ ఏమవుతున్నాయంటే మొత్తం డిమోటివేట్ అయిపోతుంది కాంగ్రెస్కి. ఒకవేళ 5 గ్యారంటీలు అమలు చేసి అది ఉంటే మళ్ళీ నీకు ఛాన్స్ ఉంటుండే నెక్స్ట్ కూడా రావడానికి. ఈ 5 గ్యారంటీలు చేసి మళ్ళా ఇప్పుడు ఎవరైతే ఉపాధి లేకుండా ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పించడం కానీ, గవర్నమెంట్ జాబ్స్ ఎవరికన్నా బ్యాక్వర్డ్ సెక్షన్లకు ఇవ్వడం కానీ అది కానీ చేస్తే మంచిగా ఉంటుంది. ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో 2 సార్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేసింది అనుకోవచ్చు, ఒకవేళ చేస్తే మరి కాంగ్రెస్కి ఎందుకు అవకాశం ఇచ్చిండ్రు అంటే ప్రజలు? కాంగ్రెస్కి ఎందుకు అవకాశం ఇచ్చారంటే ప్రజలు కూడా ఏం ఆలోచించారంటే 2 సంవత్సరాలు కేసీఆర్ని గెలిపించడం అయినది ఏందో వాళ్ళు చూసారు. ఊరోళ్ళకు కూడా దళిత బంధువులు రైతు బంధువులు బాగానే ఇచ్చారు. ఇక వాళ్ళంటే కొంత వేసిన కొడుకులు ఉంటారు కాబట్టి ఇక ఒక 2-3 డేస్ ముందు అందరూ మాట్లాడుకొని కాంగ్రెస్కి వేసారు. ఊళ్ళ హైదరాబాద్లో మొత్తం తెలంగాణనే వచ్చింది, ఏదో ఒక ఇబ్రహీంపట్నం అనేది ఒకటి రాలేదు, మీ మొత్తం టీఆర్ఎస్ఏ గెలిచింది. ఊర్లో సీట్లే మొత్తం పోయినాయి. ఇప్పుడు ఆ ఊరోళ్ళకు కూడా అర్థమైంది ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఏమవుతుండని, ఏందో అదో ఇదో. ఇప్పుడు ఆ వరదలు పడ్డప్పుడు మొన్న ఒడ్లు అవన్నీ తడిచిపోయినాయి, వాళ్ళకు కూడా కొంచెం అర్థమవుతుంది ఏది ధాన్యాలు ఎట్లా అవి ఎట్లా ఎట్లా అని వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు. అన్నట్టు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు వీళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ మేము అధికారంలోకి రాగానే ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మళ్ళీ తర్వాత ఉండి కొన్ని రోజులు అయిన తర్వాత 100 రోజుల సమయం కావాలని అడిగిండు. మళ్ళీ తీరా చూస్తే సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఈ హామీలు అనేటివి నెరవేరుతాయని చెప్తుండు. మరి రైతుల పరిస్థితి ఏంది? అదే మళ్ళీ కేసీఆర్ గెలిచింటే ఈపాటికి రైతు బంధు పడేదా, రుణమాఫీ అయ్యేదా అనుకోవచ్చు? ఇప్పుడు రైతులకు కూడా ఏమర్థమైందంటే ఈయన రైతు బంధు ఇస్తాడనే కదా వాళ్ళు కూడా ఓట్లేసింది. మీరు రైతు బంధు తీసుకోండి ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మీకు రుణమాఫీ అయిపోతుంది అన్నారు. అన్న తర్వాత వాళ్ళు ఓట్లు వేసి గెలిపించడం కాదు, గెలిపించరు చేసారు. నువ్వు కూడా అన్నది చేస్తే ఇక వాళ్ళకి నెక్స్ట్ టైం నీకు గెలవనిక నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇవన్నీ అది ఒకళ్ళకైనా ఇవ్వనివ్వండి, అది ఒకళ్ళకైనా ఇస్తుంది అమలైతో లేదో తెలుస్తుందా. ఇప్పుడు ఇవన్నీ గ్యారంటీలు అమలు చేస్తే నెక్స్ట్ కూడా నీకు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అరే ఇట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఈ 6 గ్యారంటీలు ఇచ్చిండు, 6 అమలు చేసిండు. ఇప్పుడు నువ్వు వచ్చి 2 ఇచ్చేసి మిగతా నేను సెంట్రల్ వచ్చినాక ఇస్తా అనేది అది కరెక్ట్ కాదు. అంటే పబ్లిక్ నేను నమ్మిరు, నేను నమ్మి చేసినప్పుడు నువ్వు దాన్ని సాక్రిఫైస్ చేసేయాలి. ఇంకా నువ్వు ఏదన్నా చేసి దాన్ని సాటిస్ఫై చేసి కష్ట ఎవరైతే ఉన్నారో నిన్ను నమ్మి ఓట్లేసారో అట్లీస్ట్ వాళ్ళకన్నా చేయాలి. ఇటు హైదరాబాద్లో చేయకుండా ఊరులకన్నా చేయను. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4-5 ఏళ్ళు అవుతుంది కదా, మరి ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పైన వ్యతిరేకత బీఆర్ఎస్కి కలిసి వచ్చే అవకాశం ఉందా? అక్కడ సెంట్రల్ పార్టీ బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళకేమైనా కలిసి వచ్చే అవకాశం ఉందా? ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి? వాస్తవానికి మా సైడ్ అయితే మేము పద్మారావు గెలవాలని కోరుకుంటున్నాం మేము. దేవుడు కూడా ఎందుకంటే సికింద్రాబాద్ ఆయన మంచి వ్యక్తి, ఆ మంచి అనుభవం ఉన్న వ్యక్తి, మళ్ళీ ఆయన మొదటి నుంచి టీఆర్ఎస్ వ్యక్తే, ఆయన గెలవాలని అయితే మేము కోరుకుంటున్నాం. మేమైతే అతనికే ఓటు వేసాము. కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, కానీ కిషన్ రెడ్డి ఇంకా కిషన్ రెడ్డి 2 టైమ్స్ అయింది అంట ఆల్రెడీ. ఇప్పుడు ఈసారి మరి పబ్లిక్ ఓవర్కేసారా ఏందనేది మ్యాక్సిమం అయితే బీజేపీకే ఎక్కువ అంటారు,
ఇక చెప్పలేం బై ఛాన్సెస్. కిషన్ రెడ్డి చేసిన కొన్ని చేసిండు అండి, కొన్ని చేసిండు. ఇక ఎక్కువ రావడం అంటూ ఏముండదు, ఎప్పుడో ఒకసారి వస్తారు. మరి పనులు అయితే అయితే కానీ ఇక చెప్పలేం. టకాఫర్ అయితే నడుస్తుంది, కాంగ్రెస్కి అయితే లేదు. ఒకవేళ కాంగ్రెస్ ద్వారా సింపతి ఓట్లు అయితే తెలంగాణకు పడతాయి.